మాధవనేని రఘునందన్ రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ రాజకీయ నాయకుడు మరియు దుబ్బాక ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర భావజాలానికి ఆయన బలమైన మద్దతుదారు ఆయన వృత్తి రీత్యా న్యాయవాది అలాగే ఆయన మెదక్ జిల్లాకు చెందినవాడు రఘునందన్ రావు గారు తెలంగాణ శాసనసభ సభ్యుడు నవంబర్ 10, 2020న దుబ్బాక కాన్స్టిట్యూయెన్సీ రిప్రజెంట్ చేస్తూ బాధ్యతలు స్వీకరించారు అయితే ఈరోజు ఈ వీడియోలో రఘునందన్ రావు గారి గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక్క లైకే మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఉత్సాహకరంగా ఉంటుంది ఇక టాపిక్లోకి వెళ్తే రఘునందన్ గారు సిద్దిపేటలో ఎం భగవంతరావు గారికి జన్మించారు అతను బీఎస్సీ పట్టా సంపాదించాడు సిద్దిపేట డిగ్రీ కళాశాలలో డిగ్రీ అలాగే హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బి డిగ్రీ దాని తర్వాత కర్ణాటక యూనివర్సిటీ నుండి బిఎడ్ పట్టాను కూడా పొందాడు మరియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి మానవ హక్కులలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేశాడు అయితే విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత రఘునందన్ గారు 1991లో సిద్దిపేట నుండి పారిశ్రామిక ప్రాంతమైన పటాన్చెరుకు మకాం మార్చారు మరియు 5 ఏళ్ల పాటు ప్రముఖ తెలుగు దినపత్రిక ఈనాడులో న్యూస్ కాంట్రిబ్యూటర్గా చేరారు ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నాడు అలా నమోదు చేసుకున్న తర్వాత లాయర్గా కెరీర్ ప్రారంభించాడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బెయిల్ పిటిషన్ను విచారించడంలో ఆయనకు చాలా మంచి పేరు వచ్చింది ఆ కేసు తర్వాత ఆయనకు చాలా కేసులు వచ్చాయి అయితే మామూలుగానే మంచి మాటగారైన రఘునందన్ గారు తన న్యాయవాద వృత్తిలో ఆ మాటగారిని పూర్తిగా బయటపెట్టి కొద్ది సమయంలోనే తన న్యాయవాద వృత్తిలో సక్సెస్ సాధించాడు అయితే ఇప్పటికీ కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్న తమ కేసులను వాదించమని చాలామంది వారింటికి వెళ్తారు అయితే రాజకీయాల్లో ఉన్నానని ఆయన వాటిని సున్నితంగా తిరస్కరిస్తారంట రఘునందన్ గారి రాజకీయ జీవితం తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు అతను 27 ఏప్రిల్ 2001 నుండి టీఆర్ఎస్లో ఉన్నాడు అతను టీఆర్ఎస్ పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యుడు మరియు మెదక్ జిల్లా కన్వీనర్ 14 మే 2011 ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారనే ఆరోపణలపై టీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయబడ్డారు దానిని ఆయన తీవ్రంగా ఖండించారు తదనంతరం ఆయన బీజేపీలో చేరాడు మరియు 2014లో తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక నియోజకవర్గం నుండి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేశాడు అతను భారతీయ జనతా పార్టీ కార్యదర్శి మరియు ఎమ్మెల్యే ప్రస్తుతం అతను తెలంగాణలో ఉన్న దుబ్బాకలో 2020 ఉప ఎన్నికలలో సోలిపేట రామలింగారెడ్డి మరణానంతరం 1074 ఓట్ల తోడాతో శాసనసభ్యుడిగా గెలుపొందారు అయితే న్యాయవాద వృత్తిలో అలాగే రాజకీయాల్లో చాలా మంచి పేరున్న ఆయనపై ఒక అత్యాచార ఆరోపణ ఉంది అదేంటంటే 2007లో న్యాయవాది ఎం రఘునందన్ రావు తనపై అత్యాచారం చేశాడని 47 ఏళ్ల మహిళ ఫిబ్రవరి 2020లో ఫిర్యాదు చేసిందని ఆ తర్వాత అతనిపై అత్యాచారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు 2007లో న్యాయవాది తనను తన పటాన్చెరువు కార్యాలయానికి పిలిపించి కొన్ని పదార్థాలు కలిపిన కాఫీని అందించి తన భర్తపై వేధింపుల కేసును మరియు న్యాయవాది రావు ద్వారా భరణం కేసును దాఖలు చేయగా ఆమె అపస్మారక స్థితికి వచ్చినప్పుడు తనపై రేప్ చేశాడని ఆమె పేర్కొంది రాజీ పడే స్థానాల్లో తీసిన ఫోటోలను సోషల్ మీడియా నెట్వర్క్లో పోస్ట్ చేస్తానని న్యాయవాది బెదిరించాడని మహిళ ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు అయితే రావు మాత్రం ఆరోపణలను తప్పుగా పేర్కొన్నాడు
ఆ కేసులో బలమైన సాక్ష్యాలు గాని అసలు ఆ కేసు పెట్టడానికి పోలీసులకు ఇప్పటివరకు ముఖ్యమైన ఆధారాలు ఏవీ దొరకలేదు అంటే దాని అర్థం ఆ కేసు తప్పు అని ఆయన ఆరోపించాడు అయితే ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అనే వార్తాపత్రిక రఘునందన్ రావు గారి గురించి ఇలా రాసింది సస్పెన్షన్ కు గురైన నేత టిఆర్ఎస్ నాయకత్వంపై ఎదురుదాడికి దిగారు టిఆర్ఎస్ నుంచి తన సస్పెన్షన్ పై ఘాటుగా స్పందించిన ఎం రఘునందన్ రావు ఆరోపణలను 48 గంటల్లోగా నిరూపించాలని పార్టీ అధినేత కె చంద్రశేఖర్ రావుకు సవాల్ విసిరారు కాకపోతే వివిధ సందర్భాల్లో పార్టీ నేతలకు డబ్బులు ఎలా వచ్చాయో ఆధారాలతో సహా బయటపెడతానన్నారు కొంతమంది పారిశ్రామికవేత్తలను బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తుంటారని టీడీపీలో చేరే యోజనలో ఉన్నట్లు తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని టిఆర్ఎస్ మెదక్ జిల్లా మాజీ అధ్యక్షుడు డాక్టర్ రఘునందన్ రావు టిఆర్ఎస్ అధినేత ఆయన కుమారుడు కె తారక రామారావు మేనల్లుడు హరీష్ రావులను టార్గెట్ చేస్తూ ఇలా మాట్లాడారు కేసీఆర్కు తిరుగుబాటుపై హరీష్ రావు యోచిస్తున్నారని 2009లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలువురు పార్టీ నేతలతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావించారని చెప్పారు 13 ఏళ్లుగా పార్టీకి సేవలు అందించినందుకు ఇదేనా అని ప్రశ్నించారు పార్టీకి సుదీర్ఘకాలం సేవలు అందించిన వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కించుకోవడానికి డబ్బులు లేని నేతలను పార్టీ న్యాయకత్వం తరిమికొడుతుందని రఘునందన్ ఆరోపించారు రఘునందన్ రావు పర్సనల్ డీటెయిల్స్ రఘునందన్ రావు మనం ముందుగా చర్చించినట్లు 23 మార్చి 1968న సిద్దిపేట జిల్లాలో జన్మించారు ఆయన తండ్రి పేరు భగవంతరావు రఘునందన్ రావు మంజులాదేవిని వివాహం చేసుకున్నారు ఈమె ఒక గృహిణి రఘునందన్ రావుకు ఒక కుమార్తె కూడా ఉంది మరియు ఆమె పేరు సింధు ప్రస్తుతం ఆమె డాక్టర్గా పనిచేస్తుంది అయితే రఘునందన్ రావు గారిది ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అదేంటంటే తన మనవరాలు తనకి భోజనం చేయించడం ఆ వీడియో చూసి చాలామంది నెటిజన్లు నవ్వుకుంటున్నారు ఇప్పుడు రఘునందన్ గారి ఆస్తులు విరాళాలు మరియు అప్పుల వివరాలు తెలుసుకుందాం అయితే ఎన్నికలో పోటీ చేసే ప్రతి ఒక్కరూ వారి ఆస్తులు అప్పుల వివరాలు ఎలక్షన్ కమిషన్కి సమర్పించాల్సి ఉంటుంది అయితే 2018లో జరిగిన ఎన్నికలలో ఆయన సమర్పించిన ఆస్తుల వివరాలకు గాను ఆయన మొత్తం ఆస్తి 15,93,52,435 రూపాయలు అలాగే అదే రిపోర్ట్లో సమర్పించినట్టుగా ఆయన అప్పులు ఆ రోజుకి 80 లక్షలుగా ఉన్నట్లు ఆయన ఆ రిపోర్ట్లో తెలియజేశారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్